2014లో పవన్ కళ్యాణ్ గారు ఓన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పే మాటలు కొన్నే, అన్న రాజకీయం చెయ్యి, అన్న రాజకీయం చెయ్యి, అన్న ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలు, అసెంబ్లీలో ఒక్కసారి అడుగు పెట్టండి, ఒక్కసారి అధ్యక్ష అనండి, ఇవే జన సైనికులకి ఉన్న కోరికలు. దానికి సంబంధించి ఒక చిన్న వీడియో ఉంది, అది ఒకసారి మీకు చూపిస్తాను. సో మనం వీడియో చూసుకున్నాము, ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఆయన చెప్పినట్టు రాజకీయాలలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ టైం అన్నట్టుగా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అక్కడ రన్ అవుతుంది. ఇప్పుడు మొత్తం జనసేన వైపు, కూటమి వైపు అందరి కళ్ళు ఉన్నాయి. ఈ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో అటు టీడీపీకి సంబంధించి ప్రతి ఒక్క రౌండ్ లో కూడా టీడీపీ ఒక ఒక మెట్టు ముందుందనే చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ కి అయితే ఎస్, మా అన్న మా మాట మీద నిలబడ్డాడు, మా అన్న మా మాట విన్నాడు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఫీలింగ్ అయితే ఇదే ఉంది. ఆయన రాజకీయాలలో చూసుకున్నట్టయితే ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఆయన కీ రోల్ అన్నమాట ఓవరాల్ టీడీపీకి సంబంధించి. ఆయన కూటమిలో జాయిన్ అవ్వడం కానివ్వండి, దాని తర్వాత బీజేపీ రావడం, ఇదంతా నిజం చెప్పాలంటే ఆయన ప్లే చేసిన ఒక కీ రోల్. ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేసిన ఒక కీ రోల్ వల్లనే ప్రజెంట్ ఇప్పుడు పిఠాపురం అనే కాకుండా ఓవరాల్ గా టీడీపీకి అయినా కానివ్వండి, ఇటు బీజేపీకి అయినా కానివ్వండి, జనసేనకి అయినా కానివ్వండి, ఆయన్ని ఒక మెట్టు ముందుండి అన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఇంకొద్ది సేపట్లలో ఎవరు గెలుస్తారు, వైఎస్ఆర్ సిపిఆర్ టీడీపీ అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. కొద్దిసేపు వెయిట్ చేసి మన అందరికి రిజల్ట్స్ కూడా తెలిసిపోతాయి కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ.